వెల్కమ్ టు వన్ న్యూస్ నేను మహాలక్ష్మి ఇక ఇప్పుడు ఏపీ వంతు ఓటరు ఎదురుచూపు ఎన్నికల వైపే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తొమ్మిదేళ్ల అహంకార పూరిత పాలనకు ముగింపు పలికారు పాలకుల అహంకారాన్ని ఎదిరిస్తూ ఆందోళన చేయలేదు రోడ్లు కూడా ఎక్కలేదు మౌనంగా ఎన్నికలు వచ్చే వరకు ఎదురు చూశారు ఓటు పవర్ ఏమిటో చూపించారు అంతే తొమ్మిదేళ్లుగా తిరిగిలేని అధికారాన్ని చెలాయించిన బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగిపోయింది ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాల్సి ఉంది రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టిన బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం విషయంలో అసలేమీ చేయలేదు అనడానికి వీల్లేదు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగించడంలోనూ బీఆర్ఎస్ సర్కార్ ఎక్కడా వెనుకబడలేదు అయితే జనం అభివృద్ధి సంక్షేమాలతో పాటు గౌరవం కూడా కావాలనుకున్నారు తమ మాట వినని తమ ముఖం చూడని ముఖ్యమంత్రి అవసరం లేదని భావించారు దొరల లాంటి నివాసంలో ఉంటూ తనకు అవసరమైనప్పుడు మాత్రమే ప్రజలకు ముఖం చూపించి ఆ తర్వాత నిర్లక్ష్యం చేసే సీఎం వద్దని తిరస్కరించారు స్థూలంగా సూక్ష్మంగా చెప్పాలంటే కేసీఆర్ కుటుంబ పాలన అహంకారపూరిత ధోరణి బీఆర్ఎస్ ఓటమికి కారణం మరి ఎంతో కొంత రాష్ట్రాభివృద్ధికి పాటుపడి ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగించిన కేసీఆర్ ని జనం తిరస్కరించారంటే అసలు అభివృద్ధి ఆనవాలే లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దివాలా స్థితికి చేర్చిన జగన్కు ఏపీ జనం ఎలాంటి ఓటమని అందిస్తారన్న చర్చ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సాగుతోంది అసలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం లేకుండానే చాలా కాలంగా ఏపీ ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు నోరెత్తితే కేసు అడుగు యట పెడితే జైలు అన్నట్లు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ రెడ్డి సర్కార్ ఒక జైలుగా మార్చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా స్వయంగా ముఖ్యమంత్రి సభలకే జనం మొహం చాటేస్తున్నా పార్టీ కార్యక్రమాలకు కార్యకర్తలే దూరంగా ఉంటున్నా జగన్ తన తీరు వైఖరి మార్చుకోవడం లేదు నిండా మునిగిన వాడికి చలేమిటి అన్న చందాగా జగన్ వ్యవహారం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు నిజానికి ప్రజలు మధ్యతరగతి మేధావులే కాదు గత ఎన్నికల్లో ఏదో ఆశించి వైసీపీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన వైసీపీ ఓటర్లు కూడా ఇప్పుడు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు అంతటి సీనియర్ నాయకుణ్ణి అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపి వేధింపులకు గురి చేయడాన్ని ఆయనతో పాటుగా ఆయన్ని ఆయన కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేస్తున్న తీరును పార్టీలకు అతీతంగా సామాన్య ఓటర్లు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు చట్టాన్ని చుట్టేసి రాజ్యాంగ విరుద్ధ పరిపాలనను ఇష్టారాజ్యంగా సాగిస్తున్న జగన్ రెడ్డి పాలనపై విసిగెత్తిన ప్రజలు ఇప్పుడు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు వైసీపీ మంత్రులు నాయకులు చేసిన ప్రకటనలు జనంలో జగన్ సర్కారు పట్ల పూర్తిస్థాయి వ్యతిరేకతకు కారణమయ్యాయి శిశుపాలుడి నోటొక్కో తప్పులా జగన్ చంద్రబాబును అరెస్టు చేసి తన చివరి తప్పు చేసేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఇక ఇప్పుడు జగన్ తలకిందులుగా తపస్సు చేసినా ప్రజాభిమానాన్ని తిరిగి పొందగలిగే పరిస్థితి లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఇప్పటికే వెలువడిన పలు సర్వేలు స్వయంగా జగన్కు ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన నివేదికలు చివరాఖిరికి జగన్ తన పార్టీ నేతలు కార్యకర్తల కంటే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్న ఐపాక్ కూడా ఇక సర్దేసుకోవడం మేలు మరో ఛాన్స్ లేదని చెప్పాయని పార్టీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలను జోడు గుర్రాల్లా పరుగులెత్తించినా పాలకుడిలో అహంకారాన్ని సహించని జనం ఆయనను నిర్ద్వందంగా తిరస్కరించారు అలాంటిది అభివృద్ధి సంక్షేమాలను పట్టించుకోకుండా కేవలం అహంకారంతో అహంభావంతో పాలనను సాగిస్తున్న జగన్ సర్కార్ను ఏ స్థాయిలో ఓడిస్తారోనన్న చర్చ ఏపీలో యమజోరుగా సాగుతోంది